3D అష్టభుజి ప్లెక్సగాన్. దీనిలో 8 చతుర్ముఖులు, 32 త్రిభుజాలు ఉంటాయి. మీరు 32 రకాలుగా మడుచుకుంటూ మీ సొంత కథలో 32 చాప్టర్లు, 32 సంఘటనలు అంటూ మడవవచ్చు. 32 సమబహు త్రిభుజాలతో ఏర్పడే 3D అష్టభుజి ప్లెక్సగాన్ ఇది. ఇక్కడ ఒక వంగే స్వభావం గల పేపర్ తీసుకొని ఇది చాలా దిట్టంగా క్లాత్ అంటించి ఉంటుంది. ఈ కవర్ను మధ్యలోనికి విప్పి 60x14 సెంటీమీటర్ల కవరు. ఇప్పుడు దీనిపై 6 సెంటీమీటర్ల పొడవు కలిగిన సమబహు త్రిభుజాలు 18 పైన 18 క్రింద గీసుకోవాలి. మొత్తం 36. ఇచ్చిన విధంగా ఆకారాలు కత్తిరించుకోవాలి. మొదటి మడతకు టేప్ అతికి 36 త్రిభుజాలు వచ్చే విధంగా మడచి అంటిస్తూ పోవాలి. చివరన ముగింపు దగ్గర టేప్ అతకాలి. ఇది ఎలా కావాలంటే అలా వంగే స్వభావం కలగడం వలన దీనిని అష్టభుజి ప్లెక్సగాన్ అన్నారు.